Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. So, Mahila Samrakshana Police and Pair Vedamo and Jeppy Jeff Pound. Ikariki Vachina Grama Watu Padiviloni Mahila Samrakshana Police Luku Police Chellamalaku Mahila Police Mitra Luku పోలీస్ మిత్రులే అన్నాం అడుగుతు మహిళా పోలీస్ మిత్రులకు మీ అందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్న మన ప్రభుత్వం నిజంగా మీ భుజస్కంధాల మీద ఉన్న రెస్పాన్సిబిలిటీని ఈ సందర్భంగా నేను కాస్త మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒక గ్రామం అన్నది ఒక యూనిట్ గా తీసుకుంటే, గ్రామం అన్నది బాగా ఉంటేనే సమాజం అన్నది బాగా ఉంటుంది. గ్రామం అన్నది బాగా ఉండేట్టుగా చేసుకునే కార్యక్రమంలో భాగంగానే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో గ్రామం అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక ఊహాచిత్రంగా ఒక్కసారి ఆలోచన చేస్తే, రాబోయే రోజుల్లో ప్రతి 2000 జనాభా ఉన్న ఒక గ్రామం ఎలా మారిపోతుంది అన్నదానికి ఒక్కసారి ఊహిస్తే, ప్రతి గ్రామంలోనూ ఆ 2000 జనాభాకు కావలసిన ప్రతి సేవ అందుబాటులో ఉండేట్టుగా ఒక గ్రామ సెక్రటేరియట్, ప్రతి 2000 జనాభాకు పూర్తిగా గ్రామం నుంచి బయటికి రావాల్సిన అవసరమే లేని విధంగా ఉండేట్టుగా చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ 2000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్, ఏ సేవైనా కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం, లంచాలకు తావు లేకుండా, డిస్క్రిమినేషన్ కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి సేవ కూడా టైం బౌండ్ మేనర్ లోనే ఇచ్చే కార్యక్రమం గ్రామ సెక్రటేరియట్. గ్రామ సెక్రటేరియట్ పక్కనే మనందరికీ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నాడు నేడు అన్న ఒక కార్యక్రమంతో స్కూల్ అంటే నిజంగా ఈ మాదిరిగా ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ కు మనం పోవాల్సిన పని లేకుండా అంతకన్నా మెరుగైన వసతులతో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన గ్రామంలోనే కనిపిస్తుంది. నాడు నేడు అనే కార్యక్రమంతో దానికి శ్రీకారం చుట్టాం, ఇంగ్లీష్ మీడియంగా మారుస్తా ఉన్నాం. వెంటనే పక్కనే ఒక స్కూల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అదే గ్రామంలో 4 అడుగులు ఒక అడుగు ముందుకు వేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనే డైరెక్ట్ గా ఒక హాస్పిటల్ కూడా అక్కడే కనిపిస్తుంది. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనేది ఇంతకుముందు రాష్ట్రం మొత్తం మీద కూడా 2400 సబ్ సెంటర్లు కూడా లేవు. కానీ నా ఆలోచన, మన ఆలోచన ఎలా ఉంది, మన ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంటే మొత్తం 11158 ఎక్కడైతే గ్రామ సెక్రటేరియట్ ఉన్నాయో ప్రతి గ్రామ సెక్రటేరియట్ పరిధుల్లోనూ ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కూడా తీసుకొని రావాలని. అంటే ఒక బీఎస్సీ చదివిన నర్సు, మరో ఏఎన్ఎం ఇద్దరు కూడా అదే ఊర్లో 24 గంటలు వైద్య సేవలు అందించే కార్యక్రమం, వాళ్లకు అకామిడేషన్ కూడా అదే ఊర్లోనే. సో అదే ఊర్లోనే 4 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, 4 అడుగులు ఇటువైపుకు తిరిగి చేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం మంచి స్కూల్, 4 అడుగులు ఇటువైపుకు వేస్తే గ్రామ సెక్రటేరియట్, మళ్లీ 4 అడుగులు అటువైపుకు వేస్తే ప్రతి విలేజ్ లో రైతు భరోసా కేంద్రం. అంటే రైతులకు సంబంధించి, ఆ 2000 జనాభాకు సంబంధించిన, రైతులకు సంబంధించిన అన్ని విషయాలలోనూ వాళ్లకు తోడుగా ఉండే రైతు భరోసా కేంద్రం. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు ఈ క్రాపింగ్ బుకింగ్ చేస్తారు, రైతులకు బెస్ట్ వ్యవసాయ ప్రాక్టీసెస్ మీద అవగాహన కల్పిస్తారు, రైతులకు నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, విత్తనాలు సప్లై చేసే విధంగా నాణ్యతకు సంబంధించి స్టాంప్ వేసి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి అమ్మే కార్యక్రమం చేస్తారు. రైతులకు ఆ గ్రామంలో ఏదైనా పంటకు గిట్టుబాటు ధర రాకపోతే
ఆ కనీస గిట్టుబాటు ధర వచ్చే దానికోసం రైతులకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చే కార్యక్రమం రైతు భరోసా కేంద్రం. సో ఒక గ్రామం నుంచి ఒక మనిషి బయటికి పోవాల్సిన అవసరం లేకుండా ఒక గ్రామంలో అన్ని ఉండే విధంగానే అడుగులు వేస్తా ఉన్నాం. ఇటువైపు తిరిగి చూస్తే రైతు భరోసా కేంద్రం, అటువైపు తిరిగి చూస్తే ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇటువైపు తిరిగి చూస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఆ తర్వాత గ్రామ సెక్రటేరియట్. ఈ గ్రామ సెక్రటేరియట్ లో మరీ ముఖ్యంగా మహిళా సంరక్షక పోలీస్, మహిళా పోలీస్ మిత్రాస్, మీరు చేయాల్సిన పనులు మీ గ్రామంలో ఎక్కడైనా ఎవరైనా కూడా ఇల్లీగల్ లిక్కర్ గాని ఇల్లిసిట్ లిక్కర్ గాని ఎవరైనా అమ్ముతా ఉన్నారు అని అంటే వాళ్ళకి సింహస్వప్నం మన విలేజ్ సెక్రటేరియట్ లో ఉన్న మన మహిళా సంరక్షక పోలీస్, మన మహిళా పోలీస్ మిత్రులు. ఒక్క మెసేజ్ మీరు కొట్టేస్తే చాలు, వెంటనే ఎస్పీ అలర్ట్ అవుతాడు, వెంటనే పోలీసులు మీ గ్రామంలోకి వస్తారు. ఎవరైనా కూడా ఇల్లీగల్ గా లిక్కర్ అమ్ముతా ఉంటే, ఇల్లీగల్ గా ఎవరైనా ఇల్లిసిట్ లిక్కర్ గాని ఇల్లీగల్ లిక్కర్ గాని ఏదైనా కిరాణా కొట్టు షాప్ లో పెట్టి అమ్ముతా ఉంటే, మన పిల్లలకి ఏదైనా లిక్కర్ ను బానిస చేసే కార్యక్రమం ఎవరైనా చేస్తా ఉంటే ఒక ఫోన్ మీరు కొడితే చాలు, ఒక ఎస్ఎంఎస్ మీరు కొడితే చాలు, వెంటనే పోలీసులు వచ్చేస్తారు, క్లీన్ చేసేస్తారు విలేజ్ లో. విలేజ్ లెవెల్లేకి ఒక అవేర్నెస్ తీసుకొని రావడం, విలేజ్ లెవెల్లేకి బెస్ట్ ప్రాక్టీసెస్ ను తీసుకొని వచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇందులో పోలీసుల వృత్తి చాలా అవసరం. అందుకనే మహిళా సంరక్షక పోలీసు, మహిళా మిత్రస్, మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. గ్రామం అనేది ఒక యూనిట్ గా తీసుకుని అక్కడ ఎటువంటి తప్పులు జరుగుతా ఉన్నా కూడా వెంటనే మీరు అలర్ట్ కావడం, వెంటనే మీరు రిపోర్ట్ చేయడము, మీరు చేసిన రిపోర్ట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో ఆ యాక్షన్ టేకన్ రిపోర్టును మానిటర్ చేసే కార్యక్రమం డైరెక్ట్ గా గౌతమ్ అన్న రాబోయే రోజుల్లో, డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గౌతమ్ అన్న నేను కూడా ఇన్వాల్వ్ అయి కూడా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ యాక్షన్ తీసుకోగలిగితేనే ఊర్లో మార్పు అనేది కనపడుతుంది. సో ఆ కార్యక్రమం దిశగా అడుగులు నేను గౌతమ్ అన్న హోమ్ మినిస్టర్ గారి ముగ్గురం కలిసి కూడా ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. సో మీరు చేసే బాధ్యత చాలా పెద్ద బాధ్యత. ఊర్లో ప్రతి విషయంలోనూ అంగన్వాడీ, మీరు అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా మీ అధీనంలోనే ఉంటాయి. గ్రామంలో ఉన్న స్కూళ్లు, ఆ స్కూళ్లలో పనిచేస్తా, ఆ స్కూళ్లలో స్కూళ్ల వ్యవహారాలు, ఆ స్కూళ్లలో బాత్రూములు కానుంచి, ఆ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం క్వాలిటీ దాకా అన్ని కూడా ఈ గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాం. పూర్తిగా మానిటరింగ్ సూపర్వైజింగ్ చేయడమే కాకుండా ప్రతిదీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ గ్రామంలో ఇంప్లిమెంట్ అయ్యే కార్యక్రమం. సో ఇందులో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక అన్నల ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాను. మీ వల్ల గ్రామానికి మంచి జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మనసారా ఒక అన్నలా కోరుకుంటూ ఆశిస్తూ దేవుడు కలగా ఈ కార్యక్రమాన్ని దీవించాలని కూడా ప్రార్థిస్తున్నాను. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా పోలీసులకు ఇనాగ్రేషన్ వచ్చారు, అలాగే మా మహిళా మిత్రులు మరియు గ్రామ సచివాలయం మా పోలీసులతో కూడా మీరందరితో ఇంటరాక్ట్ అయినందుకు ధన్యవాదాలు సార్. మీద పడపోకుండా ప్రతి విలేజ్ లోనూ విలేజ్ క్లినిక్ పెట్టాము, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్.